కామారెడ్డి జిల్లా బిక్నూరు మండల కేంద్రంలో 31వ రహదారి భద్రత వారసత్వాల కార్యక్రమం నిర్వహించారు. ర్యాలీ నిర్వహించి అనంతరం ప్రజలకు రహదారి భద్రత మరియు ట్రాఫిక్ రూల్స్ గురించి అవగాహన కల్పించారు. అదేవిధంగా మైనర్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిక్నూరు సిఐ యాలయ్య, ఎస్ఐ నవీన్ కుమార్, వెంకటస్వామి, సర్పంచ్ వేణు, ఎంపీడీఓ అనంతరావు, ఆత్మ కమిటీ చైర్మన్ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ ట్రాఫిక్ రూల్స్ తర్వాత ఈ రోడ్డు భద్రత దాని మీద అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మనం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు ఈ ట్రాఫిక్ రూల్స్ అనేది తెలుసు, కొంతమందికి పాటించరు, తెలుసు రూల్స్ తెలుసు కానీ పాటించరు. పాటించకపోవడం వల్ల మనకు ఈ మధ్య బాగా మనకు నేషనల్ హైవే ఉండడం వల్ల బాగా ప్రమాదాలు జరుగుతున్నాయి, ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది, తర్వాత కాళ్ళు చేతులు ఇవ్వడం జరుగుతుంది, చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. లాస్ట్ పోయిన సంవత్సరం 2019లో మన జిల్లాలో 227 మంది రోడ్ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. అంటే ఎవరు వస్తే జరగదు, మనము సెల్ఫ్గా ప్రతి ఒక్కరి అవగాహన కలిగి ఉండి దానికి సంబంధించిన నియమాలు పాటిస్తే ఖచ్చితంగా మనం ప్రమాదాలు తగ్గించవచ్చు. ప్రతి ఒక్కరు ఇబ్బంది మనకు ఎక్కువ భారం కాకుండా ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరిస్తే చాలా వరకు మనకు రోడ్ యాక్సిడెంట్లలో ప్రాణాలు కోల్పోవడం తగ్గుతుంటుంది. ఏదైనా సరే యాక్సిడెంట్ జరిగినా చిన్న కాలో చేయకో దెబ్బ తాకినా మనం బ్రతకగలుగుతాం, ప్రాణం పోతే రిటర్న్ రాదు. మనం ఒక సెల్ ఫోన్కే మనం చాలా జాగ్రత్తగా స్క్రీన్ గార్డులు ఆ గార్డులు ఈ గార్డులు అని వేసుకుంటే 5000 రూపాయల సెల్ ఫోన్కే అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడు మన ప్రాణం, మన తలకాయ అనేది చాలా సెన్సిటివ్ అది, కింద పడితే మనకేమది పగలదు అనేది గ్యారంటీ లేదు. కాబట్టి ఖచ్చితంగా మనం ప్రతి ఒక్కరు హెల్మెట్ పెట్టుకోవాల్సిందే. ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి మేము నేషనల్ హైవే ఎక్కే ప్రతి ఒక్కరికి వితౌట్ హెల్మెట్ ఎవరు కనిపించినా వాళ్ళందరికీ ఖచ్చితంగా ఫైన్ వేస్తాము, వాళ్ళకు కౌన్సిలింగ్ చేయడము. కొన్ని మెజర్స్ కొన్ని చెప్పినాడు, కానీ నేను రోడ్ పంటి డైలీ కామెడ్ టు బిక్నూరు వస్తా కాబట్టి ఆటో వాళ్ళతో చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే చూస్తూ ఉన్నాం మనము మిడిల్ రోడ్లకి వెళ్ళిపోతూ ఉంటారు, ఆటో ఫుల్ ప్యాసింజర్ నింపుకొని ఆటో మిడిల్ రోడ్లకి వెళ్ళిపోవద్దు అబ్బా, రైట్ సైడ్కి వెళ్ళిపోతూ ఉంటారు, ఎప్పుడు లెఫ్ట్కి పోవాలి. ఈ మళ్ళీ ఇంకా టూ వీలర్స్ కూడా మధ్యలోకి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే యువకులు అదొక సరదా అనుకుంటారో ఏందో కానీ వాళ్ళు వాళ్ళకు ఏదైనా ఏదైతే గాయం కానీ ఏదైనా పొరపాటు జరిగినా కానీ తల్లిదండ్రులకు బాధపడుతుంది. ఎందుకంటే పిల్లలకేం తెలియదు, పిల్లలు వాళ్ళ ఎంజాయ్, వాళ్ళ కథ వాళ్ళ అలాగే ఉంటుంది. కాబట్టి మనము పిల్లలకు మనము మంచి మార్గంలో నడిపించాలి. ఇంకోటి ఏంటంటే హెల్మెట్ కంపల్సరీ, సార్ చెప్పినట్టు 100% హెల్మెట్ ధరించాలి అందరు కూడా. ఇంకోటి లైసెన్స్, సార్ చెప్పిండు, మేము చూస్తూ ఉంటాం మా కామెడీ టౌన్లో కానీ బిక్నూలు కానీ స్కూల్కి పోయే పిల్లలు కూడా వెహికల్ మీద ఇట్లా కట్లు కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అది దయచేసి అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. మైనర్ పిల్లలకు బండ్లు, ఇప్పుడు హెవీ వెహికల్స్ వచ్చినాయి, ఇప్పుడు మనం చూస్తూ ఉంటే బుల్లెట్లు నడుపుతూ ఉన్నారు రాయల్ ఎన్ఫీల్డ్ పిల్లలు, 18 ఇయర్స్ ఉండదు, 16 ఇయర్స్ పిల్లలు కూడా ఎన్ఫీల్డ్ నడుపుతూ ఉన్నారు. వాడు కింద పడితే మళ్ళీ లేపే శాతం కాదు వాడికి, అయినా బండ్లు నడుపుతూ ఉన్నారు. కాబట్టి మనము మన తల్లిదండ్రులుగా మన బాధ్యత ఫస్ట్ గుర్తించాలి. మన పిల్లలకు బండ్లు 18 ఇయర్స్ లైసెన్స్ వచ్చిన తర్వాతనే బండ్లు ఇవ్వాలి. దయచేసి ఈ రహదారి భద్రత మెజర్స్ ఏవైతున్నాయో అన్ని కూడా పాటించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అని అవగాహన కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఫస్ట్ ఇప్పటికే చాలా విషయాలు చెప్పారు. మనం ఫస్ట్ బండి వెళ్ళినప్పుడు బండికి లైసెన్స్ ఉందా లేదా ఫస్ట్ గుర్తించాలి, తర్వాత మనకి లైసెన్స్ ఉండాలి, ఇన్సూరెన్స్ చూసుకోవాలి. ఇది మన సేఫ్టీ, అంటే ఇంకొకరికి ప్రమాదవశాత్తు అయినా మనకు ఇబ్బంది కాకుండా ఉంటుంది. ఇవన్నీ జరగకుండా చూసుకునే బాధ్యత ఎట్లుందో, మనం బండి మీద వెళ్ళినప్పుడు హెల్మెట్ పెట్టుకుంటే అది మన సేఫ్టీ, అంటే దానివల్ల మన కుటుంబాలు మూలవడే అవకాశం ఉంది. దయచేసి అందరూ చెప్పిన సూచనలు పాటిస్తూ నడుచుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చాము. ఈ అందరూ భద్రతా వారోత్సవాల్లో ఈరోజు బిక్నూరు గ్రామంలో ఈ ప్రోగ్రాంకి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఆర్టీఏ తారావు కామారెడ్డి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇందాకనే సిఐ గారు, ఎంపీడీఓ గారు, మన ఎంపీపీ గారు వాళ్ళందరూ మాట్లాడి చెప్పారు. అందరికీ తెలిసిన విషయాలే, మన ట్రాఫిక్ రూల్స్ ఇలా ఉంటాయని అందరికీ తెలుసు, కానీ మనం పాటించాం. ఏమవుతుందంటే ఏమవుతుంది అనే ఒక చిన్న ఆలోచనతో మనం వెళ్ళిపోతూ ఉంటాం. హెల్మెట్ పెట్టుకోకపోతే ఏమవుతుంది, మనం ఇక్కడ నుంచి వెళ్తున్నాం కదా, ఇంటి నుంచి వెళ్తున్నాం, పొలం పోతున్నాం, పొలం పోయేటప్పుడు మనకేమవుతుంది, ఇక్కడనే కదా. కానీ మనం ఎప్పుడైతే రోడ్ ఎక్కుతామో, రోడ్ ఎక్కినప్పుడు యాక్సిడెంట్ జరిగే అవకాశాన్ని దగ్గరికి వెళ్తుంటాం. కాబట్టి మనం ఎక్కడ అంతే కదా అనే ఒక భావన పక్కన పెట్టి మన సేఫ్టీ ముఖ్యం. కుటుంబ పెద్ద పోతే కుటుంబం అంతా రోడ్డు మీద పడుతుంది, అది అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. చెప్పడం మనం చూడడం వేరు, అనుభవించడం వేరు. కాబట్టి
ఆల్రెడీ సార్ అంత ఆల్మోస్ట్ అన్ని చెప్పేశారు, కానీ మనం ఏంటంటే అవి పాటించడం మనకు ముఖ్యం. ఈ వారోత్సవాలు సంవత్సరానికి ఒకసారి వారం రోజులు పెడతాం, ఇది 31వ అంటే 31 సార్లు ఈ వారోత్సవాలు జరిగినాయి, కానీ ఇంతవరకు మారింది చెప్పడం వల్ల మారు, మనలో మార్పు వస్తేనే ఏమైనా మార్పు జరుగుతుంది. కాబట్టి చెప్పడం చాలామంది చెప్తాము అది పాటి